మరి పాముకి ఎక్కడ ఉంటుంది, గుర్రానికి ఎక్కడ ఉంటుంది, డేగకి ఎక్కడ ఉంటుంది, ఎవరికి ఎక్కడ తీరులో ఎక్కడ ఉంటుంది విషయం అంటే కూడా మనిషికి నిలువెల్లా విషయం అన్నాడు. అలాగా ఓటమిని సహించలేక ఎవరు ఏం చేశారు మీ అందరికీ తెలుసు. వాళ్ళు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. అందరికీ భగవంతుడు ఉన్నాడు. ఇక విష్ణు, నేను మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను ఇలా ఎప్పుడు చేయలేదు, ఇలా ఎప్పుడు మీటింగ్లు పెట్టలేదు, ఇలా ఎప్పుడు డిన్నర్లు ఇవ్వలేదు. రియలీ ఫస్ట్ టైం ఐఎమ్ సీయింగ్ సెల్ఫ్ ట్రంపెట్ అంటారు. చాలామంది సెల్ఫ్ డబ్బాలు కొట్టుకున్నారు అంటారు. అవసరం. భారత భాగవత రామాయణంలో చూసుకుంటే హనుమంతుడు లంకకి వెళ్ళినప్పుడు సీతాదేవి దగ్గర, అమ్మా నేను 100 మంది కోతుల్లో ఒక కోతిని, చిన్న కోతిని అని చాలా సవినయంగా సీతాదేవికి చెప్పాడు. అక్కడ రావణాసురుడు దగ్గరికి వెళ్ళిన తర్వాత ఇతనికి కుర్చీ అక్కర్లేదంటే నేను ఎంత గొప్పవాడో చూపిస్తానని చెప్పి లంక దహనం చేసి తిరిగి వచ్చాడు. ఎక్కడ సవినయంగా ఉండాలి, ఎక్కడ విశ్వరూపం చూపించాలి అన్నది అక్కడే ఉంది. అటువంటిప్పుడు మనం ఏం చేసామన్నది 10 మందికి తెలియజేయడం అనేది చాలా సద్గుణం. అది సెల్ఫ్ డబ్బా కాదు. చెయ్యనప్పుడు సెల్ఫ్ డబ్బా, చేస్తున్నప్పుడు, చేస్తున్నావు అని చెబుతున్నప్పుడు, చేసి చూపించినప్పుడు ఇట్ ఇస్ నాట్ ఎ సెల్ఫ్ ట్రంపెట్. ఐ అప్రిషియేట్ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు. మీ అందరికీ తెలుసు నేను అని కాదు, ఆ భగవంతుడు షిరిడి సాయినాథుని మందిరాన్ని కట్టవలసి వచ్చింది. ఆయన చెప్పల, నేను షిరిడికి వెళ్ళేవాడు చాలా సంవత్సరాలు, ఏమిటో భగవంతుడు ఎందుకు రా ఇంత దూరం నీకు, నేను వచ్చేస్తానని చెప్పాడు. మా విద్యాలయం పక్కన షిరిడి సాయినాథుని మందిరం అత్యద్భుతంగా కట్టాము అని చెప్తున్నాను, ఎవరైనా వచ్చి దర్శించుకోండి, ఆ బాబా ఆశీస్సులు పొందండి. అలాగే చెప్పులు లేని నాకు చెప్పులు వేసుకునే, 2 తతల బట్టలు ఉంటే 2 తతల కాదురా కొన్ని బట్టలు ఇచ్చి నన్ను కాపాడినటువంటి ఆంధ్ర ప్రేక్షకులు ఆశీస్సులు, మా తల్లిదండ్రుల ఆశీస్సులు ఉండబట్టి ఈరోజున మోహన్ బాబు విశ్వవిద్యాలయం అయింది. ఇట్ ఈస్ నాట్ ఏ ఆర్డినరీ థింగ్, మీకు తెలుసు. దాన్ని కులపతి అంటారు. విశ్వవిద్యాలయానికి ఛాన్సలర్ని కులపతి అంటారు, ఇంగ్లీషులో ఛాన్సలర్ అంటారు. 32 సంవత్సరాలు కష్టానికి భగవంతుడు ఆశీర్వదించిన విషయం. స్కూలు ప్రారంభం చేసినప్పటి నుంచి కూడా 25% కులమతాలకు అతీతంగా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తున్న వాడిని. సినిమా పరిశ్రమలో కొంతమంది నటీనటులు, టెక్నీషియన్స్ మరణించిన వాళ్ళకి, బ్రతుకున్న వాళ్ళ పిల్లలకు కూడా విశ్వవిద్యాలయంలో ఈరోజున అవకాశం కల్పించాం. బయటికి వెళ్ళి చాలామంది ఉద్యోగాలు చేస్తున్నారు. ఐపీఎస్లు అయ్యారు, ఐఏఎస్లు అయ్యారు, ఇలా కలెక్టర్స్ అయ్యారు, పోలీస్ డిపార్ట్మెంట్లో ఏసీపీలు అయ్యారు, డీసీపీలు అయ్యారు, ఎస్పీలు అయ్యారు. మా విద్యాలయం నుంచి వెళ్ళి హ్యాట్స్ ఆఫ్ ద చిల్డ్రన్ అండ్ పేరెంట్స్. ఆ తల్లిదండ్రులు ఆ నమ్మకంతో బిడ్డలను అక్కడ చేర్చి ఈరోజు గొప్పవాళ్ళు అయ్యారు ఆంధ్రదేశం అంతా కూడా చాలా చోట్ల. కాబట్టి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. విష్ణు చెప్పినట్టుగా ఆల్రెడీ కొంతమంది చదువుతున్నారు, ఇంకా ఇవ్వడానికి నాకు అభ్యంతరం లేదు, బికాస్ ఈజ్ అ పూర్ ఛాన్సలర్ దేర్.
నా పర్మిషన్ లకు చెప్పేశారు ఛాన్సలర్ ప్రో ఛాన్సలర్ ఇదే ఈ ప్రామిస్ చేశారు కాబట్టి తప్పకుండా జరుగుతుంది ఆల్ ది మెంబర్స్ మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ అనే ప్రతి ఒక్క మెంబర్కి ఓటు వేసిన వాళ్ళకి ఓటు వేయని వాళ్ళకి అందరికీ ఆ షిరిడి సాయినాథుని ఆశీస్సులు ఉన్నారని అందరూ క్షేమంగా ఉన్నారని అనుక్షణం ఒక నటుడిగా నిర్మాతగా మీరు ఒక మనిషిగా కోరుకుంటున్నాను అందరూ కలిసి ఐకమత్యంగా ఉండండి అన్ని మంచి పనులు చేశావు ఆ హౌస్ కూడా కట్టించేస్తానని చెప్పారు దీనిలో రహస్యాలు లేవు మోసం లేదు కుట్ర కుయుక్తి లేదు వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ టు ఎవ్రీబడి వన్స్ అగైన్ బెస్ట్ ఆఫ్ లక్ ఎస్పెషలీ మీ అందరికీ థ్యాంక్ యూ ఒకటిగా ఉంటేనే సాధిస్తాం బయటికి వెళ్ళి మాట్లాడుకుంటే మన కుటుంబాల గురించి మనమే మాట్లాడుకున్నట్టు అవుతుంది ప్రతి కుటుంబంలో సమస్యలు ఉంటాయి బట్ లోపల ఉండి వాళ్ళ వాళ్ళ సమస్యలు వాళ్ళు తీర్చుకుంటే తప్ప పక్కవాడు ఎవడో రాడు కాబట్టి మనం మీరు మీరే కూర్చొని హ్యాపీగా బెస్ట్ ఆఫ్ లక్ ఈ శుభ సందర్భంలో ఐ వాంట్ టు థ్యాంక్స్